శ్రీ సన్నిధి ప్రేక్షకుల నమస్కారం మనం ఈరోజు ఎస్కోట దగ్గరలో ఉన్నటువంటి నగర్కి వచ్చాం అయితే ఇక్కడ మనం వచ్చినప్పటి నుండి కూడా ఈ ఆశ్రమంలో అణు అణువుని మనం మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం కేవలం చూపించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి విశిష్టతని అంటే మీరు అక్కడ నుంచే ఈ నగర్ మొత్తం దర్శనం చేసుకోవచ్చు వర్చువల్గా అయితే ఫిజికల్గా మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా దీనికంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది కాకపోతే మీరు ఒకసారి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ చేయాలి ఇక్కడ ఏమేమి ఉన్నది ఎలా జరుగుతుంది కార్యక్రమాలని మీకు ప్రతి ఇంచు ఇంచు కూడా మీకు చూపించడం జరిగింది దానికోసం మన రమేష్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులు మిగతావారు వాళ్ళంతా కూడా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా మీకు ఎంతో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే మీ అందరి కోసం ఇంకా మరికొన్ని విషయాలు ఇంకా అంటే మనం కొంచెం పై పైన తెలుసుకుంటూ వెళ్ళాం మరింత లోతుగా తెలుసుకోవడం కోసం మనం రమేష్ గారి దగ్గర ఉన్నామండి రమేష్ గారిని అడిగి ఈ సంబల్ నగర్లో మనకి కొన్ని డౌట్స్ ఉన్నాయి అక్కడక్కడ అవన్నీ కూడా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం చాలా సంతోషం అండి ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యం అలాగే ఈ శంబల్ నగర్లో ఇక్కడ జరుగుతున్నటువంటివి ప్రతి దానికోసం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంత చెప్పిన తర్వాత కూడా వీడు మళ్ళీ కూర్చోపట్టు అడుగుతున్నాడు ఏంటని అనుకోవద్దు అండి అంటే ఇంకా చెప్పే గలదే డౌట్లు జరుగుతూనే ఉంటాయి కదండి ముఖ్యంగా ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత అండి చూస్తే అన్నిటికంటే పశుపతిని అది బాగా ఆకర్షిస్తున్నాడు అయితే నాకు డౌట్ ఉంటుంటుంది అసలు ఈ ఇక్కడ ఎలాగో ఎందుకు పెట్టారు దాని మీద అభిషేకం ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదండి ఏంటంటే దాని వెనక ఉన్నటువంటి మరమంటే అభిషేకంలో మళ్ళీ వాళ్ళు ఎలా చేసుకుంటే అసలు అభిషేకం అంటే ఏంటి ఇక్కడ మీరు మీరు పెట్టిన కాన్సెప్ట్లో మీరు ఏ అభిషేకం అంటే ఏమనుకుని పెట్టారని చెప్తానండి ఒకటి చాలామందికి మీరన్నట్టు ఆ శివలింగం అనేది చాలా ఆకర్షిస్తుంది ఇంకొకటి ఇంకోటి చాలా దగ్గర మనం శివలింగాలు చూస్తాం గుడిలో ఉంటాయి మనకు అభిషేకం చేసుకోవాలని ఉన్నా కూడా మనకు ఆ ఛాన్స్ అనేది ఉండదు ఇక్కడ ఎవరికి వారు అభిషేకం చేసుకోవచ్చు అభిషేకంలో ఇక్కడ రెండు ఉన్నాయండి ఒకటి బాహ్యంగా చేస్తే మన అభివృద్ధి ఎలా ఉంటుంది ఒకటి ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎలాగని చెప్తాను అక్కడ అభిషేకం చేసేదానికి మీకు రెండు ఉన్నాయండి అక్కడ ఒక రాగి చెంబు ఉంటుంది అలాగే గోముఖం ఒకటి ఉంటుంది మీరు అభిషేకం చేసుకోవాలి తృప్తి పడాలి అనుకునే వాళ్ళు ఆ రాగి చెంబుతో వాళ్ళు చేసుకోవచ్చు ఆ శివలింగానికి మూడు ప్రదక్షిణలు చేసుకొని చేసుకోవచ్చు కానీ ఒక జీవితంలో ఒక స్థిరత్వం అనేది రావాలి అనుకునే వాళ్ళు ఆ గోముఖం తీసుకొని చేసుకోవాలి ఆ గోముఖం ద్వారా నీళ్లు పెట్టినప్పుడు నీళ్ళు కొంచమే కానీ అవి ధారగా పడేదానికి రెండు మూడు నిమిషాలు పడుతుంది అంతసేపు మీరు స్థిరంగా ఉండగలరా అనేది మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం భక్తిగా ఒక పూజలోనో కూర్చుంటే అర్థం ఏంటంటే ఒక వ్రతం రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి అంతసేపు మీరు స్థిరంగా ఒక ఒక పనితో ఉండగలగడం అది మనలో ఇంప్రూవ్ అవ్వాలండి ఏదైనా మీరు జీవితంలో ఒక దానితో ఉండగలగడం దాన్ని ఏకత్వం అంటారు ఈ ఏకత్వం రావడం కోసమే మనకున్న అన్ని పూజలు కానివ్వండి అన్ని వ్రతాలు కానివ్వండి ఆ ఏకత్వం కోసం ఇక్కడ మేము చేసేది ఏంటి అంటే ఆ గోముఖతో చేసే అభిషేకం అది ఎంతసేపు మీరు ఉండగలిగితే మీకు అంత మేలు చాలా మంది వస్తారు ఇక్కడికి అది పట్టుకుంటారు తర్వాత నీళ్లు దానిలో ఫాస్ట్ పోవట్లేదు ఇలా ఇలా పంపేస్తారు ఇలా వంపడానికి మీకు గోముఖం అవసరం లేదు మామూలుగా రాగజం చేసేసేయచ్చు వాళ్ళకి మేము చెప్తాం ఇది ఎందుకు పెట్టాము ఇక్కడ ఇది మీరు పెట్టుకొని నిల్చొని అది అయ్యేంత వరకు మీరు కదలకుంటా కానీ మీరు అభిషేకం చేసుకుంటే మీలో స్థిరత్వం పెరుగుతుంది ఈ స్థిరత్వానికి వ్యతిరేకం ఏంటంటే చెంచలత్వం అని ఒక మనిషిలో చెంచలత్వం ఉన్నప్పుడు ఏ పని వాళ్ళు చేయలేరు ఒక పని నుంచి ఇంకో ఇంకో అలా మారుతూ ఉంటారు కానీ ఒక ఏది స్థిరంగా చేయలేరు ఇప్పుడు మీరు చూడండి జీవితంలో ఎవరు రాణించాలన్నా కూడా ఒక పనిని ఎక్కువ కాలం చేయగలగాలి అప్పుడే దానిలో అభివృద్ధిని సాధిస్తారు అనమాట అలాగ ఈ ఆశ్రమంకి వచ్చినప్పుడు అక్కడ అభిషేకం చేసుకునే వాళ్ళలో ఆ స్థిరత్వానికి బీజం పడుతుందని ఈ స్థిరత్వం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద పనులు కూడా అంటే లాంగ్ టర్మ్ పనులు అరగంట కాదు ఆరు గంటలు కాదు ఆరు సంవత్సరాలు చేసినా కూడా ఫలితం రాని పనులు చాలా ఉంటాయి ఇప్పుడు మీరు చూడండి ఒక డాక్టర్ అవ్వాలి అనుకుంటే రోజు అవ్వగలరా అండి వాళ్ళు ఇంటర్మీడియట్ తీసుకొని పీజీ అయిపోయేంత వరకు స్థిరంగా అదే గోల్తో ఉండ ఉండగలగాలి అది ఏకత్వం అంటే మీరు ఈ దేనితో అయినా ఏకత్వంలో ఉండగలిగితే ఒక రకంగా అదే తపస్సు ఆ దాన్ని పెంపొందించడానికి ఆ శివలింగం వాళ్ళకి హెల్ప్ అవుతుంది తోడ్పడుతుంది వీళ్ళంతా వస్తున్నారు కదండి చూసినప్పుడు మంచి అదృష్టం మాకు కూడా ఏం కలిగిందంటే కరెక్ట్గా సంప్రోక్షణ జరుగుతుంది మీరు గతంలో మాకు చెప్పినప్పుడు సంప్రోక్షణ అనేది ఆదివారం రోజున ఉదయం ఆ టైంలో జరుగుతుంది అని అన్నారు కదా అది ఇప్పుడు సంప్రోక్షణ అనేది మహర్షి వారు చక్కగా అందిస్తున్నారు అంటే ఏంటంటేది వెనకటల భావం ఏంటి అంటే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదన్నా లేదంటే ఆనందంగా ఉండాలన్నా లేదంటే మహర్షి వారికి కరుణ పెరిగింది అమ్మ మీద ఒక రకంగా చెప్పాలి మహర్షులని మన అమ్మమ్మలతో మనం పోల్చొచ్చాము మన అమ్మమ్మలకి మనకి ఎంత పెట్టినా కూడా వాళ్ళకి తనివి తీరదు గోరుముతుల దగ్గర నుంచి మనం ఎండాకాలం సెలవులు అమ్మమ్మల దగ్గరికి వెళ్తే వచ్చే ముందు కూడా అమ్మమ్మ ఏదో ఇంట్లో ఉన్న మామిడి చెట్లు ఆ మామిడి పింద తె ఇవ్వడమో లేకపోతే ఆమె కొంగులో ఉన్నది పట్టుకొని ఇవ్వడమో చేస్తాం అలాగే మహర్షి కూడా ఇక్కడ ఇంత క్షేత్రం ఏర్పాటు చేసి గాయత్రి మాత విగ్రహం ఏర్పాటు చేసి శక్తి పీఠం ఏర్పాటు చేసి ఇన్ని విగ్రహాలు ఏర్పాటు చేసి ఇంతగా తపశక్తి ఇస్తున్నా కూడా వారు ప్రత్యక్షంగా అంటే వారు డైరెక్ట్గా మనకి ఇవ్వాలి అనే తపన వారికి ఎక్కువ ఉంటుంది దీనికి కారణాలు ఏంటి అంటే అండి ఋషి అనేవారు ఎప్పుడు కూడా ఒక చెరువు లాంటి వాడు కాదండి చెరువులు నీళ్లు వచ్చాయంటే అలాగే ఉండిపోతాయి కానీ ఋషి అనేవారు నది లాంటి వారు వారి మూలం చాలా చిన్నది ఉంటుంది కానీ వాళ్ళు వెళ్లే కొద్ది ప్రవాహం చాలా పెరిగిపోతుంది అఖండంగా తయారవుతుంది అన్నమాట వాళ్ళ జీవితం వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది నిత్య నూతనంగా ఉంటుంది ఆ నూతనంగా వచ్చిన అనుభవ అనుభూతులు అవన్నీ కూడా మనకు అప్పటికప్పటికే పంచాలి అనే ఒకటి వాళ్ళకి ఉంటుంది అన్నమాట ఈ సంప్రోక్షణ ద్వారా వాళ్ళు వాళ్ళు ఏం చేయగలరు అంటే వారు నిన్నటికి ఈ రోజుకే చాలా మార్పు ఉంటుంది ఋషులు ఇప్పుడు మనం ఎలాగైతే మన జీవితంలో ప్రతి సంవత్సరానికి మన యుధులు మనకు కనిపిస్తుందో వారికి నిన్నటికి ఈ రోజుకి ఎదుగుదల ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు వారు నూతనంగా ఉంటారు మీకు నిన్న సంప్రోక్షణ చేస్తున్నాడు మళ్ళీ వాళ్ళు సంప్రోక్షణ చేయాలనే తపన వారికి ఉంటుంది ఈ సంప్రోక్షణ ద్వారా వాళ్ళు ఏంటంటే మనల్ని శుద్ధి చేస్తారు గాలి ద్వారా నీరు నీరు ద్వారా అలాగే ఒక వారు శంఖనాదం ఘంటానాదం చేయడం వీటన్నిటి ద్వారా కూడా వారు చేస్తారు అలాగే అగ్ని ద్వారా కూడా ఆ దీపం ఇదన్నీ ఇది శుద్ధీకరణ ప్రక్రియ అనమాట అంటే ఇంకేంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళని మీ జీవితాలు మీ ఆధ్యాత్మిక జీవితాలు మీ జన్మ జన్మల పాపాలు కానీ వాటన్నిటికీ నేను ఓనర్షిప్ తీసుకుంటున్నాను మీ బదులు నేను పాప ప్రక్షాళన చేస్తాను అని చెప్పడం అనమాట ఇప్పుడు మీ సంప్రోక్షణలో మీరు చూసారు అసలు వారు మీకు కనిపించలేదు ఇంత మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అంటే మనం మనం చేసిన ఈ తప్పులు కానీ పాపాలు గాని కర్మలు కానీ తిరిగి వారు మన దగ్గర నుంచి మేము ఆశించట్లేదు ఇది అంటే ఒక నిస్వార్థంగా ఒక ఋషి చేసే ప్రక్రియ అన్నమాట ఇది ఒకప్పుడు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో చాలా దగ్గర జరిగేట ఇప్పుడు మాకు తెలిసి ఎక్కడ జరగట్లేదు దయచేసి మీ ద్వారా మేము అందరికీ చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీరు నాకు అన్నారు మేము అనువణువు చూపించాము అని చెప్పి కానీ సంప్రోక్షణ అనేది వారి ఇంట్లో కూర్చోండి ఇక్కడ నుంచి మేము మేము చేయలేము అన్నా కూడా మన ప్రేక్షకులు ఇక్కడికి వచ్చి ఆ సంప్రోక్షణ ద్వారా వాళ్ళు వారు పొందాల్సిన మేలు వారు పొందాలని చెప్పి మనం కోరుకుంటున్నాం సంప్రోక్షణ జరిగేటప్పుడు ఆ పైనుండి బకెట్లో దింపారు కదండి అవి ఏంటండి అట్లా అంటే అక్షంతలు ఇచ్చారు కదా అంటే ఏంటంటే అండి ఇంతకుముందు ఏంటంటే పైనుంచి అక్షంతలు వేసేవారండి ఇక్కడ కింద ఉన్నవాళ్ళు కొంచెం తొక్కుకోవడం వల్ల ఒకరి మీద ఒకరు పడుతున్నారు రెండవది ఆ అక్షిందలు పైన నుంచి వేసినప్పుడు మన తల మీద పడి కింద పడతాయి దాన్ని వేరే వాళ్ళు తొక్కడం జరుగుతుంది అందుకని ఏం చేశారంటే అవి వాటిని మీకు ఒక డబ్బాలో పెట్టి పైనుంచి నుంచి పంపించారు అవి మనం కింద మనం తీసుకున్నాం అది జరిగింది దాంతోపాటు నిర్ణయో ఐదు రూపాయల కాయిన్లు ఇచ్చారు ఇచ్చారండి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వారు మొదలు పెట్టింది ఏంటి అంటే ఆ వారి తపశక్తిని మా దగ్గర ఒక సుమారు ఒక రెండు వేల ఐదు వందల ఐదు రూపాయల బిల్లలు తెప్పించారు అవి మొత్తం ఒళ్ళో పెట్టుకుని వారు తపస్సులో ఉన్నప్పుడు అలాగే ఆ తపస్సులో ఉంటారు ఈ తపస్శక్తి మొత్తం వాటిలో చార్జ్ చేసి ఈ సంప్రోక్షణకు వచ్చిన వారందరికీ కూడా ఒకటి ఒకటి ఇచ్చారు ఇది అంటే చెప్పాను కదండి ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు తృప్తి ఉండదు ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి ఇంటికి ఏదో ఇచ్చి పంపించాలని దా దా ఆ తపంలో నుంచి వచ్చింది అనమాట అంటే మీరు ఎవడంటే గుర్తొచ్చింది నాకండి మొన్న లాస్ట్ టైం మీరు చెప్పాడు గాయత్రి గోమాత గురించి మీరు చెప్పారు అందరి చోట్లకి తీసుకెళ్ళండి దాంట్లో శక్తి నింపిస్తారని దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్తానండి ఇప్పుడే అన్నాను వారికి ఎంత ఇచ్చినా కూడా సరిపోదు అని మేము వారితో ఉండి 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 మాకు అదే అలవాటైంది ఎప్పుడైతే ఈ మహర్షి అజ్ఞాతంకి కెళ్లారో ఆ రోజు మేము బాధపడ్డాం ఈ అజ్ఞాతం వల్ల సమాజానికి ఏం మేలు బయట ఉంటే జనాలు వస్తారు మహర్షిని తాకుతారు దానివల్ల మేలు అని అజ్ఞాతంకి వెళ్ళిన తర్వాత ఆ మేలు ఇంకా వెయ్యి రిట్లు పెరిగింది అజ్ఞాతం వెళ్ళిన తర్వాతనే ఇక్కడ మనం మన గాయత్రి మాత విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పుడు రోజులో ఎప్పుడు వచ్చినా కూడా ఎవరికైనా తపస్సు అందే ఒక వీలు మనకు కలిగింది అంత ఇచ్చిన తర్వాత కూడా నా స్వార్థం తగ్గలేదు నా స్వార్థం ఏంటి నేను ఒక్కడనే బాగుపడితే కుదరదు నా ఊరు బాగుపడాలి నా డిస్ట్రిక్ట్ బాగుపడాలి నా స్టేట్ నా నా కంట్రీ అన్ని ప్రపంచం బాగుపడాలి అది ఇచ్చిన తర్వాత మేము కొద్ది సంతోషం తర్వాత ఏమన్నానంటే అందరూ ఇంత దూరం రాలేరు కదా మరి రాలేని వాళ్ళకి ఏంటి అన్నప్పుడు ఈ గోమాతలో మీ తపశక్తి నింపివ్వండి ఇది తీసుకెళ్లి ఎవరైతే కావాలనుకుంటున్నారో వారి సమక్షంలో పెడతాము అని చెప్పేసి దీన్ని సంబల్ నగర్ గోమాత అంటారండి ఇది ఈ సంబల్ నగర్ క్షేత్రం గురించి మహర్షి గురించి తెలిసి ఈ బాధ్యత తీసుకునే వారికి ఇస్తారండి మన తెలుగు రాష్ట్రాలు నలభై రెండు ఉన్నాయండి గోమాత మీరు ఎవరన్నా ఈ గోమాత వారికి కావాలి అంటే వారి ఇంట్లో ఒక శుభకార్యం జరిగినప్పుడు శుభకార్యం అంటే పెళ్లి నిస్సార్థం అలాగే గృహప్రవేశం ఇంట్లో మీరు ఏమన్నా వ్రతాలు చేసుకుంటే సత్యనారాయణ ఫం వ్రతం కానీ లేకపోతే ఎవరన్నా చాలామంది ఒక పది మంది కూర్చొని లలిత సహసం చేసుకోవడం కానీ ఇలా మీరు ఏ శుభకార్యం చేసుకున్నప్పుడైనా కూడా మీరు సంబల్ నగర్కి ఫోన్ చేసి ఇలా మాకు కావాలి అని చెప్తే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి దగ్గరలో ఎవరి దగ్గర ఈ గోమాత ఉందో మేము వారు చెప్తాం అక్కడికి వెళ్ళి వీరు తీసుకొని ఆ ప్రోగ్రాం పెట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయాలి అన్నమాట సో ఇప్పుడు అందరు ఇక్కడ రాలేని వాళ్ళకి ఈ సంబల్ నగర్ గోమాత ద్వారా కూడా ఆ తపశక్తి పంచే ఉద్దేశం అనమాట కానీ ఈ గోమాతలో ఎంత తపశక్తి ఉంది ఇక్కడ ఎంత తపశక్తి ఉంది అనేది కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది మేము ఏం చేస్తామంటే మీరు పట్టుకోండి ని వాళ్ళకి ఇది సంతోషమే కానీ ఎలాగంటే ఇది మీరు చాలా సార్లు తిరుపతి వెళ్ళి ఉంటారు తిరుపతికి వెళ్ళి మూల విరాట్ని దర్శించుకోవడం అక్కడ అనుభూతి చెందడం వేరు కానీ మనం ఏం చేస్తాము మనం అక్కడికి రోజు వెళ్ళలేం మనం వచ్చేటప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి ఒక ఫోటో తీసుకుని ఇంటికి వచ్చి మనం పెట్టుకున్నాం ఆ ఫోటో చూసిన ప్రతిసారి మనకి ఏంటంటే ఆ అనుభూతి అనేది మనకు గుర్తొస్తుంది సో ఇప్పుడు ఈ ఫోటోకి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న ఆ చైతన్యానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న శక్తికి దీనిలో ఉన్న శక్తికి మనం అసలు కంపేర్ చేయలేము కానీ ఏమీ లేని అంత పోల్చుకుంటే వాళ్ళకి ఈ సంబలనంగరి శక్తి అందే ఉద్దేశంతో ఈ సంబలనగర గోమాత అనేది ఉంది ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉన్నప్పుడు మాకు ఫోన్ చేయొచ్చు దగ్గరలో ఎవరు ఉన్నారో వారు చెప్తాం వీరే వెళ్ళి గౌరవంగా తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టాలన్నమాట అది అంటే ఆ మాత్రం బాధ్యత కూడా తీసుకొని వాళ్ళకి ఇది అందదు మేము ఆ బాధ్యత తీసుకుంటాం అనే వాళ్ళకి ఇస్తారు అంటే ఇది పూర్తిగా పర్సనల్గా ఒక కావాలంటే మీరు ఎన్న ఇస్తారండి అట్లా అంటే ఇది ఏంటంటే అండి ఇది సామాజిక ఆస్తి అండి ఇది వ్యక్తిగత ఆస్తి కాదు ఇది సో ఇది సామాజిక ఆస్తి అంటే ఎవరన్నా మేము బాధ్యత తీసుకొని మా తరపున మేము అందరికీ పంచుతామనే వాళ్ళకి ఇస్తారు కానీ ఇది నాకే సొంతము నాకే కావాలి అనే వాళ్ళకి ఎవరికి ఇవ్వరు ఈ మహర్షి దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేసిన వాళ్ళలో ఎవరికైతే ఆ ఆ బాధ్యత ఉందో వారికి ఇవ్వడం జరిగింది తీసుకెళ్ళిన వారిని తీసుకోవచ్చు కానీ అంటే సంబల్ నగర్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ గోమాత వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు కానీ ఇది మాకు కావాలి మేము ఈ బాధ్యత తీసుకుంటామంటే మాత్రం అది వెంటనే జరగదు వారు సంబల్ నగర్ అనుసంధానం అయ్యి వారు ఇక్కడ సేవ చేసి వాళ్ళ వాళ్ళ పద్ధతిని చూసి మనం చేయడం అన్న ఎందుకంటే ఇక్కడ ఇది ఇది సంబల్ నగర్లో మేము చేసేది ఏంటి అంటే స్వచ్ఛమైన ఆధ్యాత్మికం కొన్ని వేల సంవత్సరాల ముందు ఆధ్యాత్మికం ఎలా ఉందో మేము అలాగే చేస్తాం ఇది మేము మీ ఇంటికి తీసుకొచ్చినా కూడా మీరు మాకు ఏమన్నా డబ్బులు ఇస్తానో నేను తీసుకోకూడదు అంత పద్ధతిగా ఉండే వాళ్ళనే వాళ్ళకే ఇస్తారన్నమాట సమాజంలో ఇది మిస్యూజ్ అనేది అవ్వకూడదు ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే మేము ఈ ప్యూర్ ఆధ్యాత్మికతని సమాజంలో తీసుకెళ్ళడానికి మేము చాలా కష్టపడుతున్నాం కానీ ఏమాత్రం తెలియని వాళ్ళు ఆశ చూపించి ఇది సంబల్ నగర్ గోమాత అని చెప్పి డబ్బులు కమ్ముకునే వాళ్ళు ఉన్నారు సంబల్ నగర్ ఇప్పుడు మా గాయత్రి మాత విగ్రహం ఎలా అయితే ఉందో ఆ విగ్రహం రెప్లికాస్ట్ చేసి లో ఆరు ఏడు వేల రూపాయలు అమ్ముతున్నారు సో దాన్ని మనం ఆపలేం కానీ ఇక్కడ మనం జరిగే ఈ ప్యూర్ సేవ మాత్రం ఇలాగే జరగాలని సో ఇది అందరికీ అయితే ఇది ఇది రాదు ఎవరి ఇంటికి కావాలంటే మాత్రం వాళ్ళు ఫోన్ చేయొచ్చు మేము ఆ వాళ్ళకి అందేలా చూస్తాం కాకపోతే ఇది వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక వారం పది రోజుల ముందు మీరు ఫోన్ చేస్తే మేలు మీరు గతంలో మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు దైవ నిలయం గురించి కానీ అలాగే శక్తి నిలయం గురించి ఇవన్నీ కూడా ఈరోజు ఫిజికల్గా అవన్నీ చూసేవాళ్ళు అయితే ఇప్పుడు దానిలో ఆల్రెడీ సాధనలో ఉన్నవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందంటే ఇప్పుడు శక్తి నిలయంలో మీరు పెట్టారు కదండి రాళ్ళు అన్నీ మీరు ఒక దాని మీద ఒకటి పెట్టి తీసుకుని వెళ్ళలేరు రకరకాల నదులను సేకరించారని చెప్పారు అంటే ఆ సాధనలో ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ సాధన చేసుకోవడానికి కానీ లేదా కూర్చోడానికి లేదా వాటిని స్పృశించినప్పుడు కానీ వాళ్ళ మార్పులు రావడం గమనించారా చెప్పారా చాలామంది చెప్తారండి ఒకటి మాకు మీరు ఏ గురువు దగ్గరికి వెళ్తారు మీరు ఏ గురువుని నమ్ముతారు ఏ దేవుని నమ్ముతారు ఏ సాధన చేస్తున్నారు అనే దాంతో మనకు పని లేదండి ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ మా ఉద్దేశం ఏంటంటే మీరు ఏ సాధన చేసినా మీరు ఏ గురువుని మీరు ఫాలో అయినా మీరు వంద శాతం చిత్తశుద్ధితో మీరు చేయండి ఇప్పుడు ఏ సాధన అయినా కూడా ఆ చిత్తశుద్ధి ఉంటేనే కదండి ఫలితం వచ్చేది ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేర్చుకుంటారు కానీ దాన్ని సాధన చేయరు దీనివల్ల ఏమవుతుంది ఆ సాధనకి చెడ్డ పేరు ఆ గురువు చెడ్డ పేరు వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని కూడా మీ గురువుని మార్చుకోండి మీ మతం మార్చుకోండి లేకపోతే దేవుణ్ణి మీరు నమ్మండి అని మేము అన్నాం దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఇక్కడ మాకు వెల్కమ్ ఎందుకంటే ఇక్కడ శక్తి ఇవ్వాలి అనుకుంటున్నాం వాళ్ళకు కూడా అందుతుంది మీరు అన్నట్టు ఇక్కడికి వచ్చి వాళ్ళ సాధనలో ఈ తపశ్శక్తిని వాడుకొని వాళ్ళ సాధనలు ఇంకా ముందుకెళ్ళాలి అని మా కోరిక అంటే వాళ్ళు మా మాట వినాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నట్టు చేయాల్సిన అవసరం లేదు వారిదొక ప్రయాణం సాధన ప్రయాణం ఆ ప్రయాణంలో మేము వారికి ఏ విధంగా తోడ్పడగలిగినా కూడా మాకు అది సంతోషమే ఆ శక్తిపీఠం దగ్గర కొన్ని అనుభూతులు ఏంటంటే అండి మామూలు వాళ్ళు వచ్చి దాన్ని తాకినప్పుడు కొంతమంది ఆ ఎనర్జీని దాన్ని దాన్ని ఏమంటారంటే మనకు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం తట్టుకోలేనంత ఎనర్జీ మనకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు డౌన్ అయిపోతారు అలాగే అది పట్టుకొని ఎయిడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ చాలా మంది చాలామంది ప్రాణీకీలర్స్ వస్తారు వాళ్ళు ఎక్విప్మెంట్ తెచ్చుకొని మేము టెస్ట్ చేస్తామంటే ఇక్కడ ఎనర్జీ ఉందా లేదా అంటారు మేము సంతోషం చేసుకోండి అంటాం ఎందుకంటే ఇక్కడ నేను ఒక అబద్ధాన్ని నేను అమ్మడం లేదు ఒక నిజం ఉంది సత్యం ఎక్కడుంది మీరు తెలుసుకోండి అంట వారొచ్చి టెస్ట్ చేసుకుంటాం అన్నప్పుడు చేసుకోండి అంట వాళ్ళు అంటారు చాలా దగ్గర ఒప్పుకోరండి మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు మేము ఒప్పుకోవడానికి కారణం ఒకటే అండి ఇక్కడ దాచిపెట్టడానికి లేకపోతే పెట్టడానికి ఏమీ లేదు వాళ్ళు వచ్చి టెస్ట్ అనుకోండి వాళ్ళకి నిజమని తెలుస్తుంది వాళ్ళు పది మందికి వెళ్ళి చెప్తారు ఇప్పుడు నేను ఇక్కడేదో ఒక నాటకం ఆడుతుంటే టెస్టింగ్కి నేను కాదు అంటాను ఈ మహర్షినే బోల్డ్ సైంటిస్టులు టెస్ట్ చేశారు ఈ మహర్షి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నప్పుడు నాసా నుంచి వచ్చిన సైంటిస్టులు కూడా వీరు వీరిని కలిశారు కలిశారు వారు మధ్య సంభాషణలో వాళ్ళు అర్థమైంది ఏంటి అంటే ఈ సైన్స్కి ఆధ్యాత్మికానికి ఎక్కడా కూడా వైరుధ్యం అనేది లేదు ఇప్పుడు సైన్స్ అనేది ఏంటండి ఏది నిజమో అని వెతుకుంటూ తెలుసుకుంటూ వెళ్ళడమే సైన్స్ ఆధ్యాత్మికమేంటి సత్యమే తెలుసుకోవడమే ఇప్పుడు దీనిలో మీకు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంది చెప్పండి ఒకదానికి ఇంకో ఇంకొకటి వీలైతే సహకరించుకుంటాయి తప్పిస్తే ఎక్కడ కొట్లాట పోట్లాడాల్సిన అవసరం లేనలేదు అందుకని ఏంటంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది డాక్టర్లు సైంటిస్టులు ఉంటారు అలాగే సాధకులు ఉంటారు ఎవరు టెస్ట్ చేసుకోవాలన్నా వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు ఏ రకమైన సాధనైనా కూడా ఇక్కడికి వస్తే వాళ్ళ సాధనలు ఇంకా ముందుకు వెళ్తారు ఒక చిన్న సాధన నేను ప్రతి మంగళవారం మౌనంగా ఉంటాను అనుకునే సాధన దగ్గర నుంచి నేను కుండలిని సాధన చేస్తాను అనేవాళ్ళు ఎవరికైనా కూడా ఇక్కడికి వస్తే మేలు జరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ రూల్ ఏంటంటే మౌనంగా ఉండాలి అంతే అది చేసుకొని వెళ్తే సరిపోతుంది ఇంకేమో అంటే ఇక్కడ నిన్న చూశానండి నేను స్లిప్ మీద రాసేదో వాళ్ళ సమస్య ఏదో రాసిస్తున్నారండి ఇక్కడ ఏంటంటే అండి మీ గాయత్రి మాత విగ్రహం ముందు ఒక వెండి బిందెలాగా ఉండాలి చాలా మంది వచ్చి ఏంటంటే ఏమండి మాకు కష్టం ఉంది మేము చెప్పుకోవాలి అంట ఇప్పుడు ఇంతకు ముందు మహర్షి బయట ఉన్నప్పుడు మహర్షికి చెప్పుకునేవారు మీ కష్టాన్ని మీరు మహర్షికి చెప్పుకుంటే ఆ కష్టాన్ని వారు విని వారు తపస్సులో ఆ కష్టాన్ని దహించి తర్వాత వారు మీ కష్టానికి బైండ్ అవ్వకుండా ఆ కష్టం వారిని ఇబ్బంది పెట్టకుండా ఆ తపస్సు జరుగుతుంది అదే ఇప్పుడు లాంటి వాళ్ళు విన్నాం అనుకోండి మేము పది మంది కష్టాలు వింటే మా స్వభావం డెలికేట్ గా ఉంటే మేము ఆ కష్టానికి ఒక రకంగా ఆ కష్టం కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఒకటి రెండవది అన్ని కష్టాలు అందరికీ చెప్పుకునేలాగా ఉండవు అందుకని ఎవరి కష్టాలు కూడా మేము ఇక్కడ డైరెక్ట్గా మేము వినకూడదు ఆ వినడం వల్ల వారికి మంచి కాదు మాకు మంచి కాదు అది మీరు తపస్సు చెప్పుకున్నారు చెప్పుకున్నారనుకోండి పర్వాలేదు ఎందుకంటే ఆ మహర్షి మీరు వింటారు మీ కష్టం అంతే మీ కష్టం జీవితం ఇంకొక చెప్పరు అలాగే ఈ కష్టాన్ని దహించే శక్తి వారికి ఉంటుంది అలా లక్షల మంది కష్టాలు చెప్పుకున్నా కూడా పర్వాలేదు కానీ ఒక మామూలు వ్యక్తి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకున్నారనుకోండి వీరికి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి రిలాక్సేషన్ రాదు అందుకని మేమేం చెప్తామంటే మీ కష్టం మీరు చెప్పుకోవాలనుకుంటే గాయత్రి మాత విగ్రహాన్ని తాకి మీరు చెప్పుకోండి అంటాం కొంతమందికి అది తృప్తి ఇవ్వదు లేదండి మా చాలా పెద్ద కష్టం వారికి ఏం చెప్తాను మీరు ఒక పేపర్ మీరు రాసేసేసి ఆ బిందులో వేయండి అది ఈ ధ్యానం నాన్నగారు చేరుతుంది అంట అది తీసుకెళ్ళి వారికి చూడడం అనేది ఉండదు ఇది వాళ్ళకి ఒక రిలాక్స్ అయ్యే ప్రక్రియ అనమాట అందుకని వాళ్ళ కష్టాలు రాసి ఆ బిందులో వేస్తారు ఎంతమందికి ఇస్తున్నారండి మీరు ఇక్కడ అకామిడేషన్ ఇక్కడ అకామిడేషన్ అనేది అసలు లేదండి కానీ ఇక్కడ ఈ ప్రశ్న మాత్రం మాకు చాలా సార్లు వస్తుంది దానికి కారణం ఏంటంటే ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళకి ఈ కుటీరాలు కనిపిస్తుంటాయి అలాగే బిల్డింగ్ కనిపిస్తుంది దీన్ని కుటీరాలు అనే దానికంటే కూడా క్వార్టర్స్ అంటే బాగుంటుందండి క్వార్టర్స్ అంటే ఇక్కడ ఉన్న కి క్వార్టర్స్ ఇక్కడ ఎవరైతే సేవ కోసం వస్తారో వారికి ఇచ్చే ఇచ్చేదానికి అనమాట అది బయట వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అకామిడేషన్ అనేది లేదండి దానికి చాలా కారణాలు ఉన్నాయి ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి లీగల్గా ఉన్న కారణాలు కూడా ఉన్నాయి మా స్థాయి ప్రస్తుతానికి వచ్చిన వారికి భోజనం పెట్టే అంత స్థాయికి మేము వచ్చాం అకామిడేషన్ కూడా మేము ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం కానీ మీకు తెలుసు బిల్డింగ్ కట్టాలి అంటే ఈ రోజు అనుకుంటే రేపటికి అది కొద్ది రోజుల తర్వాత పోనీ కొద్ది సంవత్సరాల తర్వాత ఆ ప్రయత్నంలోనే మేము మేము ఉన్నాము అప్పుడు అకామిడేషన్ కూడా మాకు ఇవ్వాలి మాకు తెలుసు ఇది కొంచెం దూరమైన దూర ప్రాంతం కానీ ఈ ఈ ఆశ్రమానికి దగ్గరలో ఎస్కోట్లంటే అంటే మీకు పదిహేను నిమిషాల దూరంలోనే మీకు హోటల్స్ అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి అవి వాడుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా వీలైతే మీరు ఉదయం వచ్చి మధ్యాహ్నం లేకపోతే ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేలా మీరు ప్లాన్ చేసుకోండి ఇక్కడ నైట్ ఉండడం మాత్రం అసలు బదురైన కుదరనే కుదరదు ఎటువంటి వారికి కూడా ఇక్కడ అకామిడేషన్ అనేది మనం ఇవ్వాలి అంటే ఇది లోపలికి గ్రామంలో ఉంది కదండి అది ఇలాంటివి ఆశ్రమాలు కానీ మరొకటి కూడా చాలా గ్రామాల్లో గ్రామస్తుల నుంచి బాగా వ్యతిరేకత వస్తుంటుంది మీకు కూడా అలా బాగా వచ్చిందండి లేదండి ఇక్కడ మాకు ఈ గ్రామం రాజపేట గ్రామం కానీ ఈ చుట్టుపక్కల పెద్ద పెదకండేపల్లి గ్రామం కానీ ఈ గ్రామంలో గ్రామస్తులందరూ మాకు అవసరానికి మించి సహాయం చేస్తారండి అంటే వాళ్ళ శక్తి ఎంతైతే ఉందో ఆ శక్తి మీద వాళ్ళు చేస్తారు మాకు గోవుల పరంగా కానివ్వండి గోవుల గ్రాసం పరంగా కానివ్వండి తర్వాత మేము కొన్నిసార్లు ఇక్కడ చేసే ఫంక్షన్స్ అంటే శివరాత్రి కానివ్వండి సంక్రాంతి కానివ్వండి అలాగే మాకన్నిటికన్నా పెద్ద ఫంక్షన్ ఏంటి అంటే కార్తీక మాసంలో ఆ కార్తీక దీపం వెలిగించడం వీటన్నిటి కూడా వాళ్ళ దగ్గర నుంచి మాకు పూర్తి సహకారం ఉంటుందండి దానికి ఒక ప్రధాన కారణం ఏంటి అంటే ఈ ఆశ్రమం ఇక్కడ పెట్టినప్పుడు ఈ మహర్షి ఏమన్నారంటే ఈ ఊర్లో మనం ఈ ఆశ్రమం పెట్టిన పెట్టాం కాబట్టి ఈ ఊరి వారికి వేరే వాళ్ళకన్నా ఎక్కువ మనం సేవ చేయాలి అని మేము ముందు చేసిన సేవ వారికే ఈ ఆశ్రమంలో ఒకప్పుడు ఎవరికి ప్రవేశం లేదు అలాంటప్పుడు కూడా ఈ ఊర్లో వాళ్ళకి ప్రవేశం అనేది మేము కల్పించాం ఇవాళ ఈ గ్రామస్తులు ఏమనుకుంటారంటే ఈ గాయత్రి మాతని వాళ్ళ ఆడపడుచు అనుకుంటారు ఈ కార్తీక పౌర్ణమి ఆ రోజున వారు వారు ఆడపడుచుకు పెట్టిన పసుపు కుంకాలు తీసుకొచ్చి కూడా పెడతారు అనమాట మామూలుగా అయితే ఇక్కడ మనకు పసుపు కుంకాలు అలాంటి పూజలు ఏమి ఉండవు కానీ గ్రామస్తులు అది వారి నమ్మకం కాబట్టి మేము ఆ రోజు వారు అది తీసుకొచ్చినప్పుడు ఆ కుంకం తీసుకుంటాము మాకు గ్రామస్తుల సహకారం చాలా ఉంది ఆ ఆ సహకారం వల్లనే మేము ఈ రోజు ఇంతసేవ అందించగలుగుతున్నాం వాళ్ళకి అన్నింటికి మమ్మల్ని ఫోన్ చేసి చెప్పి పిలుస్తారా మేము కార్యక్రమం బట్టి కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మరి చెప్తాం ఈ గ్రామంలో చిన్న వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద వ్యక్తుల వరకు అందరిని పిలుస్తాం అందరి సహకారం ఉంటుంది ఆ కార్తీక పౌర్ణమి రోజు అయితే వాళ్లే చాలా మంది వచ్చి ఇక్కడ వడ్డిస్తారు కూడా అంటే ఆ రోజు పదివేల మందికి మేము భోజనం పెడతాం వాళ్లే వడ్డిస్తారు ఆ పౌర్ణమికి రెండు మూడు రోజుల ముందు ఈ ఇక్కడ క్లీనింగ్ వర్క్స్ కానీ అవన్నీ చేస్తారు ఇంకా ఏంటంటే ఆ వంటకి ఈ కూరగాయలు కట్ చేయడం అన్నీ కూడా చుట్టుపక్కల గ్రామ గ్రామాలు ఉండే స్త్రీలు వాళ్లే వచ్చి రాత్రంతా ఉండి మాకు ఆ కూరగాయలని కోసిచ్చి వెళ్తారు అంత సహకారం ఉంది మాకు వారు చాలా అద్భుతం అండి ఎందుకంటే మీ గ్రామస్తుల యొక్క సహకారం చుట్టుపక్కల కనీసం వాళ్ళ సహకారం అన్నా లేకుండా మనం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఏమన్నా ఇలాంటి పెట్టినప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళకి ఎక్కడి నుంచి అన్న కోట్లు ఏమన్నా వస్తున్నాయేమో డబ్బులు వస్తున్నాయో అందుకని చేస్తున్నారేమో అనుకుంటారు కానీ సమాజానికి సేవ చేయాలి వారు శక్తిని అందించాలని ఎంతో మంది యోగులు ఇట్లా వాళ్ళు కూర్చున్నారు వచ్చి దాన్ని తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మీరు వారి యొక్క ఆ మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి మార్కులు తీసుకొచ్చి మీరు వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేశారు దీంట్లో చాలా అద్భుతంగా ఈ సంవత్సరం నుంచి అంటే ఇది జరిగి ఒక నెల అయిందండి పోయిన పౌర్ణమి నుంచి మేము ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న ఏ పిల్లలైనా కూడా పరీక్షలకి వెళ్లే ముందు ఇక్కడికి వస్తే నాన్నగారు వాళ్ళకి తపస్శక్తి ధ్యానం చేసిన పెన్ వారికి ఇస్తారండి ఏ పిల్లలైనా హాల్ టికెట్ చూపిస్తే వారికి ఇస్తారండి ఎందుకంటే వీరికి పిల్లలు అంటే ఇష్టం ఇస్తారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ విలేజెస్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకు కూడా చదువు పరంగా వాళ్ళకి ఏం కావాలి అంటే నోట్బుక్స్ కానివ్వండి ఎగ్జామ్ రాసే ప్యాడ్స్ కానివ్వండి పెన్సిల్స్ పెన్స్ ఎరేజర్స్ ఇలాంటివి వారికి చేస్తున్నాం చేస్తున్నాం అది అంటే ఇక్కడ ఏంటంటే మాకు శక్తి ఎంత ఉందో అంత మేము మేము చేస్తాం మా శక్తి పెరిగే కొద్ది ఈ సేవ కూడా పెంచుకుంటూ వెళ్తాం అంటే మన ఏమైతే మీరు వీడియోలో గతంలో చెప్పారో లేదంటే ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలు చెప్పారో వాళ్ళు ఒకటి ఊహించుకుని వచ్చి ఉంటారు వాళ్ళు ఊహ తగినట్టుగా ఉన్నాయని అందరూ సాటిస్ఫైగా వెళ్తున్నారండి లేదంటే కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు మిమ్మల్ని ఇక్కడ మీరు ఒక మంచి మాట ఆడారండి వాళ్ళు ఊహించిన విధంగా అన్న ఇప్పుడు ఒక మనిషి ఊహకి మనం మ్యాచ్ అవ్వడం అనేది జరగదండి రెండోది ఏంటి అంటే మన సమాజంలో ఇప్పుడు ఉన్న పెద్ద చెడు ఏంటంటే ఆధ్యాత్మికం అంటేనే మాయలు అద్భుతాలు అని అవును అంటే ఈరోజు చూడండి ఒక రంగురాళ్ళ గురించి ఏ ఏ రాయి వేసుకుంటే మీకు ఏం జరుగుతుంది అనే ఒక ప్రోగ్రామ్కి లక్షల వ్యూస్ ఉంటాయి అంతేగాని మీరు జీవితంలో కష్టపడి పైకి రండి అనే వీడియోకి ఎవరు చూడరు ఇక్కడ అలాంటి మాయలు అద్భుతాలు ఉండవు అలా ఉంటాయి అనుకుని వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుందండి వాళ్ళు కొంచెం అవుతారు వాళ్ళు వేరే రకంగా వచ్చిన వాళ్ళకైతే అర్థం చేసుకుంటారు చాలా మంది ఏంటి ఇక్కడ మహర్షి ఉన్నారని తెలుసు వారు తపశక్తి పొందారని తెలుసు వీళ్ళెవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు కానీ వీళ్ళలో ఇప్పటికీ చాలా మంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఏమండి మహర్షి మాకు దర్శనం ఇస్తారు ఇప్పుడు ఆరు సంవత్సరాల క్రితం వారు అజ్ఞాతంకి వెళ్ళారు ఒక మహర్షి అజ్ఞాతం వెళ్ళి ఒకరికి దర్శనం ఇచ్చి ఇంకొక దర్శనం ఇవ్వకపోతే వారు మహర్షి అవరు మహర్షి అంటే సమభావం అందరినీ సమానంగా చూసేవాళ్ళే మహర్షులు అంటారు అంతేగాని ఒకరు ఎక్కువ ఇంకోరు తక్కువ అనే కాదు ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి ఇక్కడ ఏ విఐపీలు లేరు అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తేనో లేకపోతే చీఫ్ మినిస్టర్ వస్తేనో ఎమ్మెల్యే వస్తేనో వారికి దర్శనం ఉంటుందని ఉండదు ఎవరికీ ఉండదు ఇంకా చెప్పాలి అంటే ఈ ఆశ్రమంలో ఎవరైనా ఎవరిన విఐపీలు ఉన్నారంటే తొంభై రోజుల లోపల పిల్లలు శిశువులు వాళ్ళు విఐపిలు ఎందుకంటే వారిని తీసుకొచ్చారంటే వారిని మాత్రం మహర్షి తాకుతారు చూస్తారు అలాగే వాళ్ళకి భవిష్యత్తులో కొన్ని రకాల ఇబ్బందులు రాకుండా డ్రాప్స్ కూడా వేస్తారు ఎందుకంటే ఆ పిల్లలకి సమ సమభావం ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఇతను మహర్ష కాదు కూడా తెలియదు అంత ఆనందంలో ఉంటారు వాళ్ళు అదే వయసు పెరే కొద్ది ఏంటంటే మనం మన స్థాయి పడిపోయి పడిపోద్ది కాబట్టి వాళ్ళని ఎవరిని రానివ్వారనమాట లాజికల్ మైండ్ బాగా పెరుగుతుంది పెరుగుతుంది అనమాట సో అందుకని ఏంటంటే ఇలాగ ఈ అద్భుతాలు అని ఊహించే వాళ్ళకి మాత్రం గ్యారెంటీ డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి లేని వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది అనే ఎక్కువ ఎక్కువండి మాకు చాలా బాగుంది ఎక్కువ అందులో ఎవరినన్నా వచ్చారనుకోండి మేమేమంటాం అంటే ఇక్కడ ఉన్నదానికి మేము తక్కువ చెప్తాం కాబట్టి ఇప్పుడు మన వీడియోలో కూడా మనం చెప్పాం దానికన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువే మనం చెప్పాం అన్నమాట అలాగ వచ్చిన తప్పకుండా సంతోషిస్తారు బాగా రిలాక్స్ అవుతారు చాలా మందికి ఇక్కడ సైలెన్స్ నచ్చుతుందండి ఆ సైలెన్స్ అనేది ఇక్కడ ఎవరు మాట్లాడుకుంటూ ఉండడం వల్ల కాదు అది ఒక ఇంటర్నల్ పీస్ ఆ సైలెన్స్ అది నచ్చుతుంది దానికి కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది నిన్న ఒక ఆవిడ అయితే పిలిచి బాబు నాకు బాగా నచ్చింది నేను డబ్బులు ఇస్తాను మీకు అప్పుడు ఏమన్నారంటే అమ్మకి తీసుకోరు ఇక్కడ అదేంటండి మేము డబ్బులు ఇవ్వాలనుకుని తీసుకోవాలంటే మీకు డబ్బులు ఇవ్వాలి అనిపించింది అదే ఎక్కువ మాకు అంటే ఇక్కడ బాగుంటేనే కదండి వాళ్ళు డబ్బులు ఇస్తానంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు మేము మోసం చేసో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే మాకు ఇస్తాను ఇస్తానంటారు కదా వాళ్ళు అది సో అందుకని ఏంటంటే ఇక్కడ చాలా కొద్ది మంది మాత్రం డిసప్పాయింట్ అవుతారు లేకపోతే చా వేరే వాళ్ళు పరిపూర్ణంగా సంతృప్తిగా ఈ ఈ ఈ మొత్తం ఈ ప్రదేశంలో వాళ్ళు ఉండి మొత్తం ఆస్వాదించి ప్రశాంతంగా వెనక్కి వెళ్తారు చాలా సంతోషం రమేష్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు మీరు ఏమైనా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మా ప్రేక్షకులకి మీ ద్వారా మీరు ఏదైనా మనసులో ఉన్న మాటలు తెలియజేయండి సంతోషం అండి ముందుగా నేను శ్రీ సన్నిధి ఛానల్ ఆ బృందానికి థ్యాంక్స్ చెప్తున్నానండి మొన్న వారు స్టూడియోలో నన్ను ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు వారు ఇంత దూరం మా ఆశ్రమానికి వచ్చి ఒక రోజు ఉండి ఈ ఆశ్రమం మొత్తం మేం చెప్పిన దానికి అసలు సరిపోతుందా లేదా అని చెప్పి వారే పరీక్ష చేసుకున్నారు ఇవాళ అంటే ఇప్పుడు మేము ఏది అయితే చెప్పామో ఈరోజు అదే అని చెప్పేసి అని ఈరోజు వీళ్ళే ప్రత్యక్ష సాక్షులు వీళ్ళు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషం ఎందుకంటే మేము మాకు ఏ మాత్రం సహాయం చేసినా వారికి తిరిగి చాలా చేయాలనుకుంటాం ఈరోజు ఈ టీం మెంబర్స్ ఇక్కడికి వచ్చారు వారికి ఈ మహర్షి సంప్రోక్షణ చేశారు అలాగే ఈరోజు ఇక్కడ తపశక్తి వారికి అందింది మేము మీకు చెప్పుకునేది కొత్తగా ఏమీ లేదండి దయచేసి ఈ ఒక్క విషయాన్ని మీరు నమ్మండి ఈరోజు ఒక మంచి మాటని సమాజంలోకి తీసుకెళ్ళాలి అంటే చాలా కష్టం ఒక మోసాన్ని తీసుకెళ్లాలని చాలా సులభంగా తీసుకెళ్ళవచ్చు ఒక మంచి మాటని తీసుకెళ్లాలని చాలా కష్టం మా ఈ ప్రయత్నంలో మాకు వీరు సహకరించారు వారి ద్వారా మీకు చెప్పేది ఒకటే మీరు దయచేసి ఇక్కడ ఉన్న ఈ సంబల్ నగర్లో ఉన్న తపశక్తిని మీరు వచ్చి తీసుకోండి మీరు పొందండి మీ జీవితాలను మీరు మెరుగుపరుచుకోండి ఇక్కడ ఎవరి పెత్తనం ఉండదు మీరు ఇక్కడ ఎవరికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీరు వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి అంతే అండి చాలా సంతోషం అండి శంబల్ నగర్లో ఒకరోజు మనం అద్భుతంగా గడిపామండి అయితే ఏంటంటే మన ద్వారా ఒక వీడియో బయటకు వచ్చిందంటే దాని గురించి ఎంతోమంది ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తుంటారు ప్లస్ వాళ్ళకి కూడా మన సరైన దారి చూపించవలసిన అవసరం మన శ్రీస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎలాగున్నాయి ఒకసారి ప్రత్యక్షంగా కూడా చూడాలని రావడం దానికి మేము పూర్తిగా నిజంగా ఇక్కడ చెప్పాలంటే అరెస్ట్ అయిపోయామని చెప్పాలి ఆ విధంగా మేము రాత్రి అంతా కూడా ఇక్కడ పౌర్ణమి రోజు రాత్రి ఒక అద్భుతమైనటువంటి శక్తిని పొందాం ఎన్నో అంటే ఆ మిరాకిల్స్ బయటికి చెప్పనకూడదు ఎవరైనా మీరు ఎవరైనా పర్సనల్గా నాకు ఫోన్ చేయండి నేను చెప్తాను ఏం జరిగింది అనేది అంత అద్భుతమైనటువంటి మిరాకిల్స్ జరిగింది ఇలాగే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది మహర్షులు ఉన్నారు ఎంతో రకాల ఆధ్యాత్మిక సేవను మనకు అందిస్తున్నారు వారు మనందరినీ బిడ్డలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు మరి వారందరినీ మీకు పరిచయం చేసే బాధ్యత మన శ్రీ సన్నిధి టీవీ తీసుకుంది వారందరినీ కూడా మీకు పరిచయం చేస్తున్నాం త్వరలోనే ఇంకా మరెంతో మంది నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాం అందుకు మీ సహాయ సహకారాలను మన శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్కి అందించండి ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో మీరు కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ నమస్కారం